హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు పాలకొండ నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సర్వే రిపోర్ట్స్ అయితే మీ ముందర ఉంచుతాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రమే నా యొక్క సర్వే మీకు అర్థమవుతుంది. అంతేకాదు, మీరు మొదటిగా నా వీడియో చూస్తున్నట్లయితే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సరే, ఇక సర్వేలోకి వెళ్లే ముందు అసలు 2019లో ఈ ఎలక్షన్స్ లో ఈ నియోజకవర్గంలో అసలు ఏం జరిగింది అన్నది ఒక రీక్యాప్ అయితే చేసుకుందాము. సో మొత్తం పాలకొండ నియోజకవర్గంలో 184,987 ఓట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి వి కళావతి గారు 17,980 ఓట్ల మెజారిటీతో ఎన్ జయకృష్ణ గారి మీద, తెలుగుదేశం పార్టీ తరపు పోటీ చేసిన ఎన్ జయకృష్ణ గారి మీద అయితే గెలిచారు. సో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంతేకాదు, ఓటింగ్ పర్సంటేజ్ కూడా చూసుకుంటే మనకి ఇక్కడ తెలుగుదేశానికి 39.55% వస్తే వైఎస్ఆర్సీపీకి 52.70% అయితే వచ్చింది. అప్పుడు జనసేన పార్టీ ఇక్కడైతే పోటీకి చేయలేదు 2019లో. ఇది 2019కి సంబంధించిన సర్వే అన్నమాట. సో మనం ఆలస్యం చేయకుండా మనము 2024లో ఈ పాలకొండ నియోజకవర్గాన్ని ఎవరు సొంతం చేసుకోబోతున్నారు అన్నది పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ నేను వీడియోని పూర్తిగా ఎందుకు చూడమంటున్నాను అంటే, నేను ఇక్కడ 2 రకాల విశ్లేషణలు అయితే ఇస్తాను. ఆ విశ్లేషణలు ఏంటి అన్నది కూడా మీరు చూడవచ్చు. ఓకేనా? అంటే ఒకటి పొత్తు ఉంచుకుని చేస్తే ఎట్లా ఉంటుంది పాలకొండ నియోజకవర్గము, పొత్తు లేకుండా ఉంటే ఎలా ఉంటుంది అన్న పూర్తి విశ్లేషణ అయితే ఈ వీడియోలో ఉంచుతాను మీ ముందర. ఓకే వ్యూవర్స్, మీరు అన్ని న్యూస్ పేపర్స్ మెయిన్ ఎడిషన్స్ లో వార్తలు చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఉదయాన్నే 6 గంటలకు న్యూస్ పేపర్ వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. సో 2024లో పాలకొండ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్ గా అంటే ఎలాంటి పొత్తు లేకుండా పోటీ చేస్తే గనక పాలకొండ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటారు అనడంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఎందుకు అంటే వైఎస్ఆర్సీపీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పాలి. సో ఆల్మోస్ట్ ఒక 70,000 వరకు ఓట్లు వచ్చే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీకి. టీడీపీకి ఒక 50,000 చిలుకు ఓట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. జనసేనకి ఒక 3-5,000 ఓట్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ పర్సంటేజెస్ కూడా చూడొచ్చు. ఓట్ షేర్ ఒక 40% ఓట్ షేర్ వచ్చేసి టీడీపీకి ఉండొచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీకి 53% ఉండొచ్చు, అలాగే జనసేనకి 3% ఓట్ శాతం అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఇది ఎవరికి వారు ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది అన్నమాట. సో కాదు, టీడీపీ జనసేన బీజేపీ సిపిఐ సిపిఎం ఇవి కలిపి పోటీ చేస్తే ఈ నియోజకవర్గాన్ని ఎవరు సొంతం చేసుకుంటారు, ఎలా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అన్నది కూడా మీ ముందర నేను ప్రజెంట్ చేస్తున్నాను ఇప్పుడు. సో పాలకొండ నియోజకవర్గాన్ని ఒకవేళ గనక మిగతా పార్టీలు కలిపి పోటీ చేసి వైఎస్ఆర్సీపీ ఇండివిజువల్ గా పోటీ చేసినా గాని ఒక 15,000 నుంచి 17,000 మెజారిటీ వరకు వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటారు అనడంలో ఎలాంటి ఇది అయితే ఏం కనిపించట్లేదు. సో పాలకొండ అనేది వైఎస్ఆర్సీపీకి ఫేవర్ గా ఉన్నట్టు కనిపిస్తుంది ఈ 2024లో. సో 2024లో పాలకొండని వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి కైవసం చేసుకుంటారు అనడంలో ఎలాంటి మార్పు అయితే కనిపించట్లేదు. ఇది నా యొక్క విశ్లేషణ. 2024 ఎలక్షన్స్ అయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్లీ నా యొక్క విశ్లేషణ అయితే నేను మళ్లీ ఒకసారి మీ ముందు ఉంచుతాను అప్పుడు. సో దాన్ని బట్టి మీరు నన్ను అయితే జడ్జ్ చేయొచ్చు. సో ఇలాగ నేను 175 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి విశ్లేషణ డైలీ 5 గంటల నుంచి 8 గంటల మధ్యలో నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను సాయంత్రం పాటు. సో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ సర్వేల మీద వాటి మీద నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పూర్తి న్యూస్ అయితే నేను అప్డేట్ చేయబోతున్నాను ఇక్కడ నుంచి. సో మీకు న్యూస్ కి సంబంధించిన అప్డేట్స్ ఏమన్నా కావాలి అంటే కనుక మీ ప్రభు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నాకు బూస్టప్ కోసం వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ ప్రభు ఇస్ సైనింగ్ ఆఫ్.